ఇందాక ముఖ్యమంత్రి గారు ప్రసంగించిన తీరు, ఆ తీరుతోనే మనం అధికారంలోకి వచ్చామన్నట్టు మాట మీరు గుర్తు చేసుకోవాలి. దమ్ము ధైర్యం, ఆ దమ్ము ధైర్యంతోనే 2023 అధికారంలోకి వచ్చాం. పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను చాలా సందర్భాల్లో దుర్గామాతగా పోలిస్తూ ఉంటాను. మా మేడం దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథ్ గారు, కొత్తగా నియమితులైనటువంటి కార్యదర్శి విశ్వనాథ్ గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, సీతక్క గారు, సూర్యకక్క గారు, పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సిడబ్ల్యూసి సభ్యులు వంశీచంద్రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సిడబ్ల్యూ సభ్యులు కొప్పుల రాజు గారు, చిన్నారెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారులు వేమి నరేందర్రెడ్డి గారు, వేణుగోపాల్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ పిసిసి అధ్యక్షులు కేశవరావు గారు, అదేవిధంగా గీతారెడ్డి గారు, షబీర్ అలీ గారు, రుద్రరాజు గారు, సుదర్శన్ రెడ్డి గారు, మా పెద్ద నాయకులు. నాకు అర్థమైంది ఆయన గర్వంగా గౌరవంగా పెద్దగా లాస్ట్లో చెప్పాలని. పెద్దలు గౌరవులు వి హనుమంతరావు గారు, వేదిక పైనటువంటి అజరుద్దీన్ గారు, చిన్నారెడ్డి గారు, ఇప్పటిదాకా మాట్లాడిపోయినటువంటి బట్టి విక్రమార్క గారు, గౌరవ కౌన్సిల్ సిఎల్పి నాయకులు జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యంగా డిసిసి అధ్యక్షులు, మానబంధ సంఘాలు యూత్ కాంగ్రెస్ శివసేన రెడ్డి గారు, ఎన్ఎస్ఏ వెంకట్ గారు, మహిళా కాంగ్రెస్ సునీత గారు, సేవాదాల్ జితేందర్ గారు, పిసిసి కార్యవర్గ సభ్యులు, నా మిత్రులు సుఖ్మీందర్ సంధు గారు, ఏఎస్సి కార్యదర్శి మహేష్ గారు, వేదిక పైన ఎవరినైనా మర్చిపోతే బలరాం నాయక్ గారు, ఇంకెవరన్నా మర్చిపోతే కూడా క్షమించాలి. పెద్దలందరూ వేదిక పైన పెద్దలందరికీ, వేదిక మీద కింద ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ఆ కార్యకర్త అనే పదానికి ఇవాళ నా నియామకం ద్వారా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక గుర్తింపుగా ఉండిపోయే విధంగా ఆ పేరు వచ్చింది. గాంధీ భవన్ అంటే మాకు దేవాలయంతో సమానం. అందులో మా కార్యకర్తలందరూ మాకు దేవుళ్ళు, సోనియా గాంధీ గారు మాకు దేవత. దేశంలో రాష్ట్రంలోనండి నేడు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి ఉంది అంటే మీ కష్టం, మీ శ్రమ, మీ త్యాగం. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత ప్రజల్లో ఉత్సాహం రావటానికి కూడా కారణం ఏంటంటే 10 ఏళ్ళుగా మనం కష్టపడ్డ తీరు, కేసీఆర్ మనం ఇబ్బంది పెట్టిన తీరు, రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఈ అవకాశం ఈసారి వస్తుంది, ఇంకొద్దే కష్టపడదాం అన్నటువంటి ఆశతో మీరు కష్టపడ్డారు. కాబట్టే ఆనాడు సీనియర్ నాయకులు ఉన్నటువంటి సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, నాకు మార్గదర్శకులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు విహెచ్ గారు, షబీర్ అలీ గారు, చాలామంది సీనియర్లు ఈసారి విభేదాలు పక్కన పెట్టి మనం అధికారంలోకి రావాలి. రావాలంటే అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలన్న తపనతో ముందుకెళ్ళినట్టు సందర్భం. కొన్ని కష్టాలు వచ్చాయి. నా నాన్నడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆనాడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మా మిత్రులు మాణిక్ ఠాగూర్ గారు, రేవంత్ రెడ్డి గారు, బోసరాజు గారు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చినారు. కాబట్టే ఇవాళ మీకు నేను దగ్గర కాగలిగినారు. నేను గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా ఆర్గనైజేషన్లో పనిచేసినారు, తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గర పనిచేసినారు. ఇద్దరు విభిన్నంగా కార్యాచరణ చేసేటువంటి అవసరం, అవకాశం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత జాగ్రత్త అంటే రాత్రి వేళ 12, 1 గంట, 2 గంటల దాకా పనిచేసేవారు. ఒక మెసేజ్ కార్యకర్తకు పంపాలి అంటే దాంట్లో స్పెల్లింగ్ మిస్ అయిన ఒకటికి 4 సార్లు తెప్పించుకొని చూస్తే తప్ప అది ముందుకు పోయేది కాదు. అదొక అలవాటు. అదే రేవంత్ రెడ్డి గారు ఏ సమాచారం పంపినా
మీరున్నారన్నా మీరు చేయండి, నేను ప్రజలతో బయట చూసుకుంటాను, గాంధీ భవన్ మీరు చూసుకోండి. ఒక విభిన్నమైనటువంటి వ్యవహార శైలి, ఇద్దరు కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తులు. ఇలా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చినటువంటి స్వాతంత్రం, స్వేచ్ఛ, దానివల్లే ఈ కార్యక్రమం ముందు సాగినాయి. నేను చాలా సందర్భంలో చెప్తా ఉంటాను, కాంగ్రెస్లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ, విమర్శించుకుంటాం, బాహాటంగా మాట్లాడుకుంటాం. మీరు చూసారు ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైన తర్వాత చాలా సందర్భాల్లో నీకున్నట్టు సీనియర్ నాయకులు చాలామంది ఇంట్లోకి నేను మాట్లాడాల్సిన పరిస్థితి, సంధానించాల్సిన పరిస్థితి ఆనన్న పరిస్థితిలో, కానీ సమయం వస్తే ఒకటవుతారని చెప్పాను. ఇలా ప్రభుత్వంలో వచ్చాక వాళ్ళంతరూ ఒకటయ్యారు, జాగ్రత్తగా నడుస్తూ ఉంది ప్రభుత్వం. ఇప్పుడు నాకు నాకు అవసరం కూడా పడట్లేదు, కానీ కోఆర్డినేట్ చేసే అవసరం. సో కాంగ్రెస్లో ఉన్న గొప్పతనం, ఎంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్నా, ఎన్నిసార్లు కొన్ని సిద్ధాంతపరంగా విభజించినా విమర్శించుకున్నా, సమయం వచ్చినప్పుడు కార్యకర్తల కోసం ఏకమే అలవాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు ఉంటుంది. ఆ అలవాటు వల్లే ఎన్నికలకు ముందు ఇక్కడ కూర్చున్న పెద్ద నాయకులంతా ఏకతాటిగా ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు సిఎల్పి నాయకులుగా, సీనియర్ నాయకులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, విహెచ్ఏ గారు, దామాన గారు, అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోయినాం కాబట్టే ప్రజలు మనం నమ్మినారు. ఎస్, కాంగ్రెస్ ఐక్యంగా ఉంటే వీళ్ళకి దీటైన పార్టీ రాష్ట్రంలో లేదు అని నమ్మినారు కాబట్టే మనకు అధికారం కట్టబెట్టినారనే మాట మనం చేస్తా ఉన్నాను. అధికారం వచ్చిన తర్వాత చాలా విషయాల్లో ఇంకా కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఇందాక చెప్పినట్టు గాంధీ భవన్ కార్యకర్త నిలయం, 40 ఏళ్ళ అనుబంధం గాంధీ భవన్తో నాకు. నా పాద స్పర్శ తాకని ఒక 1 సెంటీమీటర్ కూడా ఉండదు గాంధీ భవన్లో, అంతటి అనుబంధం నాకు. ప్రతి గోడ, ప్రతి కిటికీ, ప్రతి బల్ల, గేటు నుంచి ప్రహరీ గోడ నుంచి మొదలు కొడితే ప్రెసిడెంట్ అధ్యక్షుడి రూమ్ వరకు నేను తాకని స్థలం అంటే ఈ గాంధీ భవన్లో లేదు, అంతటి అనుబంధం నాకు. కార్యకర్తగా 1983లో ఆనాడు డి శ్రీనివాస్ గారు నిజామాబాద్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత, నేను కాలేజీలో ఉపాధ్యక్షుడు ఎన్నికైన తర్వాత నన్ను పిలిచి ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షుడు తీసుకోమంటే, నేను ఆ రోజు కరాటే మాస్టర్గా ఉన్నాను, క్లాసులు చెడిపోతాయి, రాజకీయాల్లో ఫుల్ టైం ఇయ్యలేను అని అంటే కూడా బలవంతంగా నాకు ఆనాడు ఆ పదవి కట్టబెట్టి నన్ను జిల్లా అధ్యక్షుడిగా చేసినారు 1985లో. ముఖ్యమంత్రిగా ఈసారి సంబోధిస్తూ మహేష్ కుమార్ గారు చాలా సౌమ్యుడు అన్నాడు, ప్రజాస్వామ్యంగా చాలా సౌమ్యనే కానీ నేను కరాటలో బ్లాక్ బెల్ట్ 6th అనే మాట కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. సో రాజకీయాల్లో మొన్న కౌశిక్ రెడ్డి విషయం వచ్చినప్పుడు నేను మాట్లాడాను, ప్రజాస్వామ్యంలో ఉన్న మనకి భాష చాలా అవసరం, మంచి భాష మాట్లాడడం. మొన్న కౌశిక్ రెడ్డి వాడిన భాష వల్లే గాంధీ అనుచరులు రెచ్చిపోయినట్టు సందర్భం. మనం మర్యాదగా మాట్లాడుకుంటే మర్యాద కూడా విమర్శించుకోవచ్చు. నేను ఒకనాడు రోషయ్య గారు స్పీచ్ విన్నాను, చంద్రబాబు గారి మీద మాట్లాడుతూ ఆ భాషలో తిట్టను తిట్టుంది, కానీ ఒక్కటి కూడా తిట్టనిపించదు మనకి, తిట్టని తిట్టంటూ లేదు ఆ స్పీచ్లో, కానీ ఒకటి కూడా తప్పుపట్టి తిట్టు అనడానికి లేదు, అంత జాగ్రత్తగా మాట్లాడే సందర్భం. రాజకీయాల్లో వైరు వర్గాలు ఉంటాయి, ఎన్నికలప్పుడు పోటాపోటీలు ఉంటాయి, కానీ మన రాజసీమ కాదు. ఎన్నికలైన తర్వాత సౌహృద వాతావరణంలో మాట్లాడుకునే పరిస్థితి తెలంగాణలో, ఈ తెలంగాణ గడ్డలో, ఈ రక్తంలో ఉంది. భాష అనేది 2014 తర్వాత ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమైన తర్వాత చెడిపోయింది. నిజంగా కూడా ప్రజలు దానికే అలవాటు పడ్డారు. పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మనం కొంత సౌమ్యంగా ఉంటే బాగుంటుందేమన్నప్పుడు, లేదన్నా దెబ్బకు దెబ్బ మాట్లాడాలంటే అదే భాష మాట్లాడాలి అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ఆ భాష ఎంచుకున్నారు కాబట్టే ఇవాళ ధీటుకు ధీటుగా జవాబు చెప్పగలిగినాం, మనం అధికారంలోకి రాగలిగినాం. కేసీఆర్ గారికి సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చినారు. తెలంగాణ సోనియా గాంధీ గారు లేకుండా తెలంగాణ వచ్చేదే కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదే కాదు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహత్వం, ఆనాడు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు గుర్తించి సోనియా గాంధీ గారు తెలంగాణ వచ్చినారు. ఇవాళ కార్యకర్తగా నేను 40 ఏళ్ళ జీవితంలో ఎన్నో అడుగుదొడుగులు, ఇన్నేళ్లకి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు నన్ను అధ్యక్షుడు చేసినారంటే కార్యకర్త. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, నీ పని నువ్వు అంతర్న కథ శుద్ధితో చేసుకుంటూ ఉండు, ఫలితం దానంతట అదే నీ చెంతకు చేరుతుంది అని. నిజంగా కూడా నేను ఎప్పుడు పీసీ అధ్యక్షుడు అవుతానో అనుకోలేదు. రేవంత్ రెడ్డి గారు పదే పదే అంటూ ఉండ్రి, జాగ్రత్తగా చేయన్న, నా తర్వాత పార్టీని నడపాల్సి వస్తుందని. నేను ఊరికే అంటా ఉన్నారులే అనుకునేవాడిని, కానీ నా స్థాయికి పీసీసీ అధ్యక్షుడు అవుతానని ఏనాడు కూడా ఊహించలేదు. శ్యామ్ పిట్రోడ గారు మొన్న అమెరికా నుంచి ఫోన్ చేసినారు, నన్ను అభినందిస్తూ రాహుల్ గాంధీ గారితో ఆయనకు సాన్నిహిత్యంలో గంట సేపు మాట్లాడుకుంటున్నప్పుడు పీసీసీ విషయంలో యు హావ్ టేకెన్ ఎ రైట్ డిసిషన్, యు హావ్ అపాయింటెడ్ ఏ యంగ్ అండ్ ఎనర్జెటిక్ హార్డ్ వర్కింగ్ గాయ్. పెట్టుకోవడం ఐ డెంట్ అండర్స్టాండ్ వెన్ హోల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ సజెస్టెడ్ దట్ నేమ్, ఐ వాజ్ వాండరింగ్ హూ ఇస్ దిస్ మ్యాన్ అని. ఫైనలీ వెన్ ఐ కాల్డ్ హిమ్ అండ్ మెట్ హిమ్, ఐ హావ్ సీన్ హిమ్, ఓ ఈస్ ద మ్యాన్ హూ బిన్ వర్కింగ్ ఎట్ ఆల్ లెవెల్స్ అని. బట్ ఒక మాట అన్నాడట, ఈజ్ హ్యావింగ్ ఎ లాంగ్ బిగ్ ప్రొఫైల్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు 85లో వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నప్పుడు వేర్ వాజ్ హీ ఫర్ ఆల్ దిస్ ఇయర్స్, హీ వాజ్ నాట్ ఇన్ ద మెయిన్ ఫ్రేమ్. అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడు, మెయిన్ ఫ్రేమ్లో ఎందుకు లేడు అని, అదొక చరిత్ర. నేను ఎందుకు మెయిన్ ఫ్రేమ్ రాలేకపోయాను, ఎందుకు నా రాజకీయం తప్పుదారి పట్టించబడింది అనేది ఒక పెద్ద చరిత్ర. కానీ కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం శ్రీకృష్ణ మాతుడు భగవద్గీతలో చెప్పినప్పుడు చెప్పినట్టుగా మనం చేసుకుంటూ పోతే ఏదొక రోజు తలుపు మనం తడుతుంది. చేసే పనిలో కూడా చిత్తశుద్ధి ఉండాలి, చేసే పనిలో క్వాలిటీ ఉండాలి, చేసే పని ఓపికతో చేయాలి. అందుకే ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా మనస్ఫూర్తిగా మనకు నమ్మి అవకాశం ఇచ్చారు. రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి, ఎవరు ఒప్పుకున్న ఒక్కొక్క పైన, మనం ఎంత పనిమంతలమైనా, ఎంత పని చేద్దాం అనుకున్నా చేసే అవకాశం ఇచ్చేవాడు కూడా ఉండాలి. అవకాశం వస్తేనే మనం మన యొక్క పనితనాన్ని నిరూపించుకునే అవకాశం దొరుకుద్ది. అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు కానీ, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చినారు కాబట్టే, ఆ వెసులుబాటు ఇచ్చినారు కాబట్టే మనం మన పని చక్కగా చేసుకుంటూ పోగలిగినాం, మీ అందరికి కూడా దగ్గర కాగలిగినాం. ఎన్ఎస్యూఐలో నేనాడు, ఇవాళ సుధాకర్ రెడ్డి గారు, మా పొంగిరెడ్డి గారి కజిన్, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మా సుదర్శన్ రెడ్డి గారికి బాగా తెలుసు, నిజామాబాద్లో డి శ్రీనివాస్ గారు ఆనాడు సీనియర్ నాయకులు. ఎన్ఎస్యూ అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కూడా తర్జన భర్జన తర్వాత ఆనాడు రాజీవ్ గాంధీ గారు 1990లో నన్ను పిలిచి, ఆయన డిపి రాయ్ గారు, మా తాయారు గారికి బాగా తెలుసు, వెస్ట్ బెంగాల్లో డిపి రాయ్ గారు ఏ సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఒక పెద్ద ఫ్యామిలీకి వెళ్ళి వచ్చాడు, కష్టపడతాడు, చదువుకున్నాడు అని అంటే, రాజీవ్ గాంధీ గారు కూడా ఆ రోజు ఒక 2 నిమిషాలు ఇంటర్వ్యూ చేసి మనీష్ తివారీ గారు, రమేష్ సెంతల్ గారు వచ్చి చెప్తే అప్పుడు నన్ను ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. చాలా ఏళ్ళు ఎన్ఎస్యూగా ఉండే అవకాశం వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్లో, పీసీసీలో పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది, అంతే అనుమానం లేదు. 94లో నా వయసు 27 సంవత్సరాలు, ఎమ్మెల్యేకు పోటీ చేసే అవకాశం పివి నరసింహారావు గారు పిలిచి ఇచ్చినారు. ఆనాడు పార్టీని కాపాడిన 4 ఎంపీలో గంగారెడ్డి గారు ఒకరు, ఆయన కొడుకు సీట్ అడిగితే కూడా పక్కన పెట్టి నన్ను పిలిచి విజయభాస్కర్తో మలిచి 94లో ఒక అసెంబ్లీ సీట్ ఇచ్చినారు. నిజంగా కూడా ఆనాడు నాకు డిచ్చిపల్లి నియోజకవర్గంలో ఎల్లలు కూడా తెలియవు, బౌండరీలు కూడా తెలివాయి. అలాంటి అవకాశం అంత చిన్న వయసులో వచ్చింది. మళ్ళీ పట్నాల్లో వస్తే ఓవసీ పుణ్యం అంటూ పోయింది. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు వేరే రోజున కార్పొరేట్ చైర్మన్గా అవకాశం ఇచ్చినారు. 14 తర్వాత పీసీలో పనిచేసుకుంటూ వచ్చినాం. రాజకీయాల్లో అనేది ఒక సామెత ఉంది,
పొన్నం ప్రభాకర్ గారు బాగా చెప్తారు అది. 99% కష్టపడ్డా, కష్టపడే అలవాటు తెలిసి పనితీరున్నా, 1% అదృష్టం అనేది తాతివ్వాలి. అది ఇచ్చినప్పుడే ఏదైనా వస్తుంది, లేకుంటే నోటిదాకా వచ్చిపోతుంది. ఎమ్మెల్సీ విషయంలో మీరు చూశారు, నాకు రాదని అనుకున్నాను. మా దుర్గామాత ఇక్కడ కూర్చున్నారు, దీపాదాస్ మున్షి గారు. ఆనాడు రాత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి నాకేం అభ్యంతరం లేదు, మూడో పేరు అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి, మహేష్ విషయంలో నాకెలాంటి ఇది లేదని. ప్రొద్దునే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళంతా కూడా దీపాదాస్ మున్షి గారితో మాట్లాడడం. రాజకీయాల్లో నేను ఎందుకు చెప్తాను అంటే, నోటి దాక్కొచ్చి పోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా చలించలే, వెనక్కి పోలే. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ రోజున నేను ఎప్పుడు కూడా అధ్యక్షుడని అనుకోలే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నేను 88లో సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు నేను స్టేట్ జనరల్ సెక్రటరీ. గాంధీ భవన్కి అప్పుడప్పుడే వస్తా ఉన్నాం, కొత్తగా మెట్లు ఎక్కుతా ఉన్నాం. ఆ వరండాలో నడుస్తూ ఉంటే అన్నాడు చెన్నారెడ్డి గారు, పీస్ ప్రెసిడెంట్, మండలి వెంకటకృష్ణారావు 65 ఏళ్ళు, ఆయన ఒక ప్రధాన కార్యదర్శి. సింగం బస్పున్న గారు 70 ఏళ్ళు, ఆయన ఒక ప్రధాన కార్యదర్శి. కోట పున్నయ్య గారు XMP, ఆయన ఒక 65-70 ఏళ్ళు. ప్రకాష్ రెడ్డి గారు ఒక రూమ్లో, ఇప్పుడు పిఎస్సి మా శబిరలి గారు కూర్చునే రూమ్లో కూర్చునేవారు. నల్లటి గడ్డంతో యంగ్ మ్యాన్, అప్పుడు ఆయన 32-33 ఏళ్ళు ఉంటాయి. సో కుమార్రావు గారు లాంటి అడిగాం, ఏంది ఇంత ఇంత చిన్న వయసులో ప్రధాన కార్యదర్శి కలిగినారు, ఏ విధంగా సాధ్యమైందని. ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు మనిషి, ఆయన ఒకటే పేరు చెప్తాడు ఎప్పుడు చెప్పినా పిసిసిలో, అందుకే ఆయన ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని. నేను మా జిల్లా నాయకులతో అన్నాను, ఏదో ఒక రోజు అదృష్టం ఉంటే మనం కూడా రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి కావాలి, ఈ సీట్లో కూర్చోవాలి అని దేవుడు సాక్షికి చెప్తా ఉన్నాను. ఆనాడు మా మిత్రులతో అన్నాను, ప్రకాష్ రెడ్డి లాగా ఏదో ఒక రోజు ప్రధాన కార్యదర్శి పదవి రావాలి, పిసిసికి ఈ సీట్లో కూర్చోవాలనుకున్నాను. దేవుడు దయదలిసి మీ అందరి దయవాలి ఇలా రాష్ట్ర అధ్యక్షుడిగా కాగలిగినాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పదంటే, ఒక కార్యకర్తకి న్యాయం జరగాలంటే అందులో వెనుకబడ్డ తరగతిలో ఒక మారుమూల గ్రామం రహత్ నగర్ అని, బేచిరా గ్రామం అంటారు మాది. ఆ గ్రామంలో మా ఇంట్లో తప్ప చుట్టుపక్కల 4-5 గ్రామాల్లో ఛాయ్ దొరికేది కాదు. ఆవులు బర్రెలు మా ఇంట్లో ఉండే, అక్కడే ఎవరైనా వస్తే ఛాయ్ దొరికేది. ఇప్పుడు సివి ఆనంద్ కమిషనర్ గారు ఫాదర్ మదర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి గారు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చినా పోలీసు వాళ్ళు వచ్చినా ఛాయ్ మాది. అటువంటి కుగ్రామంలో పుట్టిన మాకు, మా నాన్నగారు స్వర్గీయ గంగాధర్ గౌడ్ గారు చదువు మీద, ఆయనకి చదువు మీద శ్రద్ధతో, చదువు మీద శ్రద్ధతో మాకు నిజామాబాద్ ఇల్లు కొని కాన్వెంట్ స్కూల్లో వేసి మమ్మల్ని చదివించినారు. చదువు ఉంటే ఎంత దూరమైనా పోగలం. నేను ప్రతి సమావేశంలో ప్రతి భాషల్లో చదువు అని చెప్తాను, పిల్లలకు చెప్తాను, కష్టపడి చదువుకుంటే కలర్ఫుల్ 70-80 ఇంచెస్ టీవీ లాంటి జీవితం. చదువుకోకుంటే, ఆనాడు మేము చూసాం, మీరు చూడలేదు కావచ్చు, 14 ఇంచుల బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది, ఒకటి పోర్టబుల్ టీవీ, చాలా చిన్నదిగా ఉండేది. చదువుకోకుంటే 14 ఇంచెస్ టీవీ లాంటి జీవితం, చదువుకుంటే 80 ఇంచెస్, 90 ఇంచెస్ కలర్ టీవీ లాంటి జీవితం. ఆనాడు మమ్మల్ని ఒక నిజామాబాద్ తీసుకొని చదివించినారు కాబట్టి ఇంత దూరం మేము రాగలిగిన మాట కూడా మీ ద్వారా ఆ మాట చెప్తుంది.